పోయెదరా కంటి చూపును బట్టి చేతి రేఖను బట్టి జరిగింది జరుగుతున్నది జరగబోయేది ఉన్నది ఉన్నట్టు మీ జాతకం చెప్పబడును. ఓ ధర ఓ చిలకముక్కు ధర స్వామికాడ డబ్బులు పెట్టు బొట్టు పెట్టుకో గుడిచేయి చాకు భగవన్నామస్మరణం జగవదేత్య భగవది ఐశ్వర్యం జీవితం ఆలోచన ఆత్మాభిధానం కడుపులో తలంపులు పెట్టుకున్న ఆలోచన కుర్రో కుర్రు తిరుపతి ఎంకన్న శ్రీశైలం మల్లన్న భద్రాధిరామన్న అమ్మ పలుకు జగదాంబ పలుకు కొండదేవర పలుకు. గోధర గోధర నీ జాతకం చాలా బాగున్నది, నీ ముఖంలో ధనలక్ష్మి అల్లాడుతుంది. అర్థమైనా ధర? పర్వాలేదు, లైన్ మారింది, జాతకం బాగుంది. మరి రాబోయే కాలం నీకు అంతా మంచే జరుగుతాడు. మరి ఇప్పుడు వరకు ఏ పని చేసినా కలిసొచ్చింది అంటే నువ్వు పట్టిందల్లా బంగారం అయింది. అర్థమైందా ధర? నాకు ఇప్పుడు కష్టాలు ఉన్నాయండి. మరి కష్టాలు పోవాలంటే పర్వాలేదు, లైన్ మారింది, జాతకం బాగుంది, మరి నీకు ధనలక్ష్మి వచ్చే ప్రాప్తం ఉంది, పెద్దలు కట్టిన గోస్థానం నుండి నీకు ధనలక్ష్మి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. మరి నువ్వు ఇప్పుడు వరకు ఏ పని చేసినా కలిసి వచ్చింది, నువ్వు పట్టిందల్లా బంగారమైనది. నువ్వు మాట అంటే మాట మీద నిలబడే మనిషివి, చెప్పిందే చేస్తావు, చేసేదే చెప్తావు. మరి ఇప్పుడు వరకు అంతా బాగానే జరిగింది, కాకుంటే నీకు కొద్దిగా శని ఉంది. శనివారం రోజు సుగరం చేయించుకోబాకు, ఆదివారం రోజు సూర్యుడిని చూడబాకు, అప్పులు ఎక్కువైతాయి. మరి నీకు దృష్టి దోషం కూడా ఉంది, నరదృష్టి బాగా ఉంది. నరదృష్టి పోవాలని అడుగుతున్నావు. మరి నరదృష్టి పోవాలంటే మరి నీ నిచ్చే ఒక తాయెత్తు కట్టుకుంటే, ఇది మామూలు తాయెత్తు కాదు, హిమాలయాల నుంచి తీసుకొచ్చిన తాయెత్తు. మరి ఇది కట్టుకుంటే నీ కష్టాలు కరువులో పడి కొట్టుకుపోతాయి, నీ బాధలు బావిలో పడి కొట్టుకుపోతాయి. మరి నీ ఇంట్లో రాసులు కాసులు అవుతాయి, కాసులు రాసులు అవుతాయి. మరి నీ నిత్యే తాయెత్తు కట్టుకో. కట్టుకుంటా. నువ్వు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతా. కట్టుకుంటా. నీ బాధలు బావిలో పడి కొట్టుకుపోతాయి. అర్థమైందా? అర్థమైంది. మరి మళ్ళీ వచ్చినప్పుడు నాకు రామరాజు పాకెట్ పంచలు పెట్టాలా? పెడతా. రామరాజు పాకెట్ పంచలు పెడతా. పెడతా. నేను వచ్చిండలేదు.